చీటీ రామారావు బాధితుడికి అండగా తీర్మారమల్లని టీం ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్న గుండాలు. బాధితుడు ఫిర్యాదు చేసినా పట్టించుకొని సీఐ నటేశు. పోలీసులు అక్రమాలకు వత్తాస్ పలకడం సిగ్గుచేటు. తక్షణమే బాధితుడికి న్యాయం చేయాలి. మల్లని టీం జిల్లా కలెక్టర్ అఖిల్ పాషా డిమాండ్ చేస్తున్నటువంటి వార్త. బాధి ఈ ట్రాబుజీ నువ్వు కూడా కదా దా రెడీ అవి ఇక్కడదే. ఇగో ఇది ఇది మీరు ఇచ్చిన కంప్లైంట్. మీరు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టలే. ఎఫ్ఐఆర్ మాకు ఈవినింగ్ ఇచ్చాను సార్. ఈవినింగ్ ఎప్పుడు అంటే మమ్మల్ని మా నాన్నని అరెస్ట్ చేశాక కోర్టు ప్రొడ్యూస్ చేసినాక మాకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. అయితే విషయం ఏంటంటే ఇగో ఈయన భూమి కబ్జా పెడతా ఉన్నది దాయ. ఈయన భూమిని మనం గతంలోనే లైవ్లో జరాగమ్మా కూర్చొని కాల్ బాగాలేదు కదా తల్లి. ఈయన భూమిని చీటీ రామారావు కేటీఆర్ మామ కదా కేటీఆర్ బంధువులు చీటీ రామారావు చీటీ నరసింహారావు ఇద్దరు కలిసి కబ్జా పెడుతున్నారు అని చెప్పి ఇగో కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్లు ఏసీపీకి డీసీపీకి అందరు కంప్లైంట్లు ఇస్తే ఈ కంప్లైంట్లు ఎవ్వడు పట్టించుకోలే పట్టించుకోడే. ఈయన ఈయన జాగలో ఈయన ఇల్లు కడుతుంటే రాత్రిపూట కొంచెం జరుగురు వన్ సైడ్ జరగండి. రాత్రిపూట ఇగో రాత్రిపూట అక్కడ ఇగో చీటీ రామారావుకు సంబంధించినటువంటి వెహికల్ అది. ఇగో ఈ వెహికల్లో ఒక లారీ తీసుకొచ్చి ఈయన దొవ్వుకున్నటువంటి గుంతల్లో లారీతోటి ఇగో ఇదే లారీ ఈ లారీ తీసుకొచ్చి ఇగో ఇదే గ్యాంగ్ ఇదే ముఠా తీసుకొచ్చి అక్కడ మట్టి పోసారు. రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఇగో ఇదే లారీ ఇదే టిప్పర్ వచ్చింది. ఈ టిప్పర్ వచ్చి వీళ్ళు వీళ్ళ భూమిలో మట్టి పోసారు. ఎవరు ఈ టిప్పర్ ఎవరు తీసుకొచ్చిండు చీటీ రామారావు అని చెప్పి కేటీ రామారావు అనేటువంటి ఒక బేవకూఫ్ కానీ సుట్టం వాళ్ళు తీసుకొచ్చి ఇగో మరి కేటీ రామారావే చేపించిండట్టు ఇదంతా ఈ కబ్జా. ఇగో ఈ లారీ ఇట్లా పోయి వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఇగో ఇట్లా కుప్పలు పోసేసారు. వీళ్ళు దొవ్వుకున్న దాంట్లో వీళ్ళు ఇల్లు కట్టుకునే కాడ కుప్పలు పోసేసారు. కుప్పలు పోస్తున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే ఏదో సప్పుడు అవుతుంది ఏందని చెప్పి ఇగో ఈ పాప ఇటరా తల్లి వీళ్ళు పక్కింట్లో ఉంటారు. వీళ్ళకి సంబంధం కూడా లేదు దాంతో. పక్కింట్లో ఈ పాప అంటే అప్పుడే భోజనం చేసి చేయగడుకోవడం కోసం ఏదో ఏదో సప్పుడు బాల్కనీలో నుంచి చూస్తున్నా ఏం జరిగింది అనేది చూస్తూ ఉంటే కింది నుంచి ఒక అతను చూసి చాలా బూతు మాటలు అంటుండు. కింది నేను జస్ట్ చూసిన ఏమమ్మా వీడియోలు తీస్తున్నావా అని అన్నాడు. అంటే లేదు అంకుల్ అంత వీడియోలు తీయడానికి నాకేం అవసరం, మీరు వచ్చి చూసుకోండి కావాలంటే నా ఫోన్లో అని నేను చెప్పిన డైరెక్ట్ గా. చెప్పేసరికి ఇంకా చాలా గలీజ్ కిందికి రావే కిందికి తెలుసు. ఓకే ఈ అమ్మాయిని బండ బూతులు తిట్టిండు. అయితే ఇంకొక విషయం ఏంటంటే సిఐ నటేష్ ఈ అమ్మాయిని రేప్ చేస్తా అన్నాడట. ఏది కేసులు పెడితే రకరకాలైనటువంటి సిఐ ఒక సిఐ అంటాడు ఆనయ గట్ల. ఇంకా ఈ సిఐ వీళ్ళు ఏం చేసారు బాధితులు మాకు సంబంధం లేదు మా మమ్మల్ని మా ఇలా వీళ్ళని తిడతా ఉంటే వీళ్ళ డాడీ పడుకున్నోడు కిందికి పోయినట. కిందికి పోతే వీళ్ళ డాడీ మీద దాడి చేసి వీళ్ళ డాడీ దాడి చేసింది అన్నట్టు ఆ నటేష్ అంటాడు. ఎవడు ఆ వన్ టౌన్ సిఐ నెంబర్ ఉందా కలుపు. అయితే కంప్లైంట్ తీసుకొని పోయినరు వీళ్ళు మమ్మల్ని కొట్టిరని కంప్లైంట్ తీసుకపోతే వీళ్ళ కంప్లైంట్ తీసుకొని పక్కకు పెట్టి సిటీ రామారావు గారిని పిలిచి వానితో కంప్లైంట్ తీసుకొని వీళ్ళ నాయన మీద వీళ్ళ మీద 307 కింద కేసు నమోదు చేయించండి. ఇగో 307 సెక్షన్ అండర్ సెక్షన్ 307 కింద వీళ్ళ మీద పెట్టి. అయితే ఇందులో సిగ్గు లేకుండా ఇగో సిగ్గు లేకుండా ఇక్కడ చూడండి ప్రజలారా వీడిని సిఐ అంటారా మరి ఇంకేమంటారా కలప. ఇగో అర్ధరాత్రి పూట ఇగో వీళ్ళ డాడీని ఇగో మా టీం సభ్యులు అక్కడే ఉన్నారు. ఇగో ఈ పాప వాళ్ళ డాడీని రాత్రిపూట ఇగో పోలీస్ జీప్లో ఎక్కించుకొని పోయి 307 పెట్టి మేజిస్ట్రేట్ ముంగట పెట్టిండు. హలో నమస్తే అండి సిఐ గారా? అవునండి. నటేష్ గారేనా మాట్లాడేది? అవును. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కు మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు. నా పేరు తీన్మార్మల్ అండి.
ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కు చేయలేదు, మీరు ఈ అమ్మాయిని ఎట్లా రేప్ చేస్తా అని తిట్టిరండి మా ఈ అమ్మాయిని. అంటే నీకు ఆమె చెప్పింది నమ్ముడా లేకపోతే నీకు తిట్టినట్లు ఎక్కడ ఉన్నాయి? ఎవరు చెప్పింది తిట్టుగానే? ఆమెనే చెప్తుంది. మరి నువ్వెట్లా మరి వీళ్ళ కంప్లైంట్ మీద ఎందుకు చీటీ రామారావుని అరెస్ట్ చేయలేదు? ఏ కంప్లైంట్ అనేది కాదు, నా దగ్గర కంప్లైంట్ కాపీ, నువ్వు పంపినటువంటి రిమాండ్ కేసు డైరీ ఇవన్నీ నా దగ్గరనే ఉన్నాయి. మరి ఎందుకు నువ్వెందుకు యూనిఫామ్ వేసుకుంది వాళ్ళ గొంత పాడడానిక అక్రమార్కులకు? ఏం రాసినవా కాగితం మీద? ఏం రాసినవా? ఇగో ఇగో నువ్వు లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఈ కాగితం మీద రాసినావు ఏమని రాసినావు? మిగతా వాళ్ళంతా అప్స్కాండ్ అయ్యారని రాసినావు కదా, మిగతా వాళ్ళు అప్స్కాండ్ అయినారని రాసినావు కదా. ఇక చూడు, ఇక చూడు, ఇప్పుడు ఇప్పుడు చెప్పు నాకు, దీనికి సమాధానం చెప్పు. నువ్వెవడు అంటే మా పన్నులతో జీతం తీసుకుంటా ఏం, లేకపోతే నువ్వు పెద్ద దార్కార్ అనుకుంటున్నావా? నీ ఇష్టమా? నీ ఇష్టమా? ఇగో ఇక్కడ చూడరు ప్రజలారా, ఇగో ఈ అమ్మాయి ఇక్కడే ఉంది, ఈ పాప ఇక్కడే ఉంది. ఆగా ఆగా, ఏంది అవునా? నువ్వు మా ప్రభుత్వ జీతగానివి, మా ప్రజల జీతగానివి కాదా? ఇప్పుడు చదువుతున్నా విను. ఇగో ఈ అమ్మాయి ఇక్కడే ఉంది, నీ పోలీస్ వ్యాన్ కానీ నీ పోలీస్ స్టేషన్ కానే ఉంది. నువ్వేం చెప్పినావు? ఇగో అప్స్కాండ్ అయింది అమ్మాయి అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో పెట్టిన కారణం దేని? కారణం దేనికి? మరి మరి మిగతా వాళ్ళని వాళ్ళ కొడుకు కూడా అక్కడే ఉంది కదా, వాళ్ళ బాబు కూడా, వాళ్ళ బాబు కూడా అక్కడే ఉన్నాడు కదా. వెరీ గుడ్, మంచి మంచి క్వశ్చన్ అడిగిను. వాళ్ళ బాబు కూడా అన్నీ ఉన్నాడు కదా, ఈ బాబుని ఎందుకు వదిలిపెట్టినావు? మరి చెప్పు, చెప్పు. ఇవి మీ సిటి నరసింహరావు చెప్పుకో, నాకేం చెప్పకు, సిటి రామారావు చెప్పుకో, కానీ నీకే అవి అవి ఆయనకి చెప్పుకో. ఈ జోకుడు ముచ్చట్లన్నీ ఆయనకి చెప్పుకో, నాకు చెప్పాల్సిన పని లేదు. కానీ నేను చెప్పేది విను. ఇక్కడ ఈ బాబు ఇక్కడ ఉన్న తర్వాత, ఈ బాబు ఇక్కడ ఉన్న తర్వాత లేకపోతే పోలీస్ స్టేషన్ ఏమన్నా నీదా? పోలీస్ స్టేషన్ ఏమన్నా నీదా? ప్రజలది అది మరి మరి అక్కడ అక్కడికి అక్కడ కంప్లైంట్ తీసుకొని వస్తే, అక్కడికి మా టీం వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వస్తే వాళ్ళని పొద్దంతా చెట్ల కింద కూర్చుండబెట్టి నా పోలీస్ స్టేషన్ లో ఎవడొద్దని చెప్తావా నువ్వు? నువ్వు మా అందుకనే కదా మా బాధ, ప్రజలు చెప్పినట్టు పని చేస్తలేవు అనేది కదా మా బాధ. నువ్వు ఎక్కడున్నావు బాబు? మీ నాయనని తీసుకుపోయేటప్పుడు ఇగో ఇగో వినండి వినండి, సిఐ గారు వినండి, ఎక్కడున్నావు? స్టేషన్ లోపల కూడా పోయినా సార్. మరి నిన్నెందుకు అరెస్ట్ చేయలే? అసలు నాకు తెలియదు కూడా, తెలియదు సార్ నా పేరు అలా రాసింది. చూసినావా? అడిగాడు అప్స్కాండ్ అని రాసింది ఇందులో. పోనీ మా చెల్ల చెప్పింది అన్న ఏమన్నా ఇన్లేదు? పోనీ మహిళల మీద మీకున్నటువంటి గౌరవానికి హాట్సాప్, మహిళల మీద మీకున్నటువంటి గౌరవానికి హాట్సాప్, కానీ ఈ మహిళను పట్టుకొని రేప్ చేస్తా అంటే నీ గౌరవం ఎట్టుపోయింది అక్కడ? నీ గౌరవం ఎట్టుపోయింది అప్పుడు మహిళల మీద? చదివితే చదివితేనే తెలుస్తుంది నీ పర్ఫార్మెన్స్ అంతా. నువ్వు ఏం ఇన్వెస్టిగేషన్ అని ఇదిగో ఇన్వెస్టిగేషన్ ఇగో నీ ఇన్వెస్టిగేషన్ ఇగో ఈ పర్సన్ చూడ్రి, ఈ పర్సన్ చూడ్రి, ఇగో సిటి రామారావు కార్లో ఇచ్చి ఇగో రాయి తీసుకుపోయి ఇస్తాడు చూడ్రి, ఈ సిఐ డ్రామాలు చూడ్రి, ఇగో ఇగో రాయి తీసుకొని పోయి సిటి రామారావు కార్లో నుంచి తీసుకుపోయి ఇస్తున్నాడు చూడగో. నువ్వు ప్రజల కోసం పనిచేయి, ప్రజల కోసం పనిచేయి. ఏం చీజ్ చేసినావు తెలుసుకోనే? నీ మొత్తం నీ ఎవ్రీ మూమెంట్ రికార్డ్ చేసినాం మేము, ఎవ్రీ మూమెంట్ రికార్డ్ చేసినాం. నీది ఏం వద్దని చెప్పిన గిదా నువ్వు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్? ఆడపిల్ల మీద ఆడపిల్లని ఏమని తిట్టిరమ్మా? ఓపెన్ గా చెప్పరా ఏమని తిట్టిరా? గలీజ్ మాటలు తిట్టింది సార్, లంజే కిందికి రావేని సంగతి చెప్తా, నిన్ను అనుకుంటా గలీజ్ మాటలు. ఇదా ఇదా సిఐ గారు న్యాయం అవుతుంది అసలు? ఇగో ఈయనతో మాట్లాడు,
మాట్లాడు మాట్లాడు ఈ మా ఇష్టమో నీ ఇష్టమో ప్రజలు చూస్తున్నారు కానీ చెప్పు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ నువ్వెవడ అంటావేమా నేను నీకు పన్నులు కట్టి జీతం ఇస్తున్నా ఓనర్ ని నేను నీకు పన్నులు కడుతున్నా ఓనర్ ని అరే ఎవరి ఇగో మీరంతా ప్రజల జీత గారు మీరు ఓనర్లు అనుకుంటున్నారు కాదు మీరు ప్రజలకు అదే చెప్తున్నాం మేము కూడా మరి నువ్వు ఓనర్ అని ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటున్నా అరే నువ్వెవడంటావా నేను టాక్స్ పేయర్ నేను టాక్స్ పేయర్ ని సిఐ గారు నేను టాక్స్ పేయర్ ని నేను టాక్స్ పేయర్ ని అరే నువ్వెవడంటావా నేను టాక్స్ పేయర్ ని నేను పన్నులు కడుతున్నాను నేను పన్నులు కడుతున్నాను నేను పన్నులు కడుతున్నాను బరాబర్ అడుగుతా బరాబర్ అడుగుతా ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు అంటావు ఆడపిల్లల్ని అంటే నీ ఇష్టమా నీ కోసం చట్టాలు సపరేట్ గా ఉన్నాయా ఇంటికి వచ్చి అంటే ఊకుంటావా నువ్వు అట్లా నీ ఇంటికి వచ్చి అంటే ఊకుంటావా ఏమన్నావు అనేది రేపు కోర్టులో తెలుసుకుందాం న్యాయస్థానాలు ఉన్నాయి ఇంత దుర్మార్గంగా ఒకరికి వంట పోవడం నిజంగా యూనిఫామ్ కు సిగ్గుచేటిది ఇగో 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 ఇంకో బాధితుడు ఉన్నాడు మాట్లాడు మీ బాధితుడు గుడ్ మార్నింగ్ సార్ నేను పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫోన్ ఎందుకు పెట్టుకున్నా గవర్నమెంట్ ఫోనే కదా ఈ చీటీ రామారావు దౌర్జన్యం చేస్తాడని నేను నెల రోజుల కింద ఇచ్చినా మీరు ఏం పట్టించుకోలే నిన్న అర్ధరాత్రి వచ్చి నా పిల్లలు సార్ ఏం చేసారు సార్ వాడు నన్ను చంపుతానని వస్తే మీరు సివిల్ నిలబడడానికి సమయం ఇవ్వలేదన్నవాళ్ళు మేము వస్తే పోలీస్ స్టేషన్ లకి వెళ్ళగొట్టారు సార్ మరి ఆ చీటీ రామారావుకు కుర్చేసి స్వాగతం పలికిరు కదా మీరు అట్లా సార్ ఇంజక్షన్ ఆర్డర్ దేని మీద ఉన్నది సార్ నా ప్రాపర్టీ మీద ఉన్నదా నా ఇల్లు మీద ఉన్నదా నా పేపర్ నిన్న చూపించమంటే మీరు చూపించలే కదా చీటి రామారావు వస్తే కూర్చేసి కూర్చోబెట్టి మమ్మల్ని గెంటేసినావు కదా సార్ అట్లా సార్ ఇంజక్షన్ మీరు సివిల్ అట్లా సార్ సివిల్ మ్యాటర్ అని మమ్మల్ని బయటకు పంపుడు సిఐ గారు సివిల్ మ్యాటర్ అయినప్పుడు చీటీ రామారావుకు సివిల్ అవుతుంది ఈయనకు సివిల్ అవుతుంది ఆయన లోపల కూర్చుండే ఎట్లా పెడతా ఈయన బయట పంపిస్తావు ఎట్లా మరి ఎట్లా పాతీలు సార్ పాతీలు కట్టుకు ఇప్పుకోరు ఎవరు 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 హార్ట్ పేషెంట్ ఈయన ఇది మీరు చెప్పింది కరెక్ట్ ఈయన 100% హార్ట్ పేషెంట్ ఈ హార్ట్ పేషెంట్ గుండె వలిగితేంది మరి మీరు న్యాయం చేయకపోతే 1.5 ఇయర్ అవుతుంది నేను 10 సార్లు ఇచ్చిన కాంప్లిమెంట్ చీటి రామారావు అన్నా నేను కూడా మంత్రి గారితో మాట్లాడినా నేను కూడా స్వయంగా మంత్రి గారితో మాట్లాడిన ఈ అంశం గంగుల కమలాకర్ గారితో మాట్లాడినా మళ్ళా నా దగ్గర పంపి అన్నాడు ఆల్రెడీ పంపించిన తర్వాత కూడా ఆయన న్యాయం జరగకపోతే మరి ఇంకా ఏం చేయాలి నేను చంపుతాను వస్తా ఉండట రైట్ ఓకే మ్యాటర్ కోర్టులో ఉన్న తర్వాత సార్ మ్యాటర్ కోర్టులో ఉన్న తర్వాత దాంట్లో వచ్చి మొరం పోసిన మీద చర్యలు తీసుకోవాలి కదా మరి మీరు ఎవరు ఈయన పార్టీ ఆ దాని మీద ఆ ప్రాపర్టీ మీద ఇంజక్షన్ ఆర్డర్ లేదంటుండు అరే సార్ నేను మీ దగ్గర తెలుసుకునే పరిస్థితిలో ఏం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అప్పుడు ఏం చేయాలి ఇది మీరు చేయాల్సిన పని ఏంది మరి అంటే ఈయన పొక్కలు తవ్వుకుంటే ఆయన మట్టి పోస్తాడు ఆయన మట్టి పోస్తే ఈయన మీద బాధితుల మీద కేసు పెట్టాలి ఇది ఆ ధర్మం దాని మీద లేదా ఇంజక్షన్ ఆర్డర్ దాని మీద పంచాయతీలు లేవా మాట్లాడు అదే సార్ 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 నటేష్ గారు సార్ అది మీరు ఆయనను కవర్ చేయడానికి చెప్పే మాటలు సార్ మేము ఫోటోలు తీసినాం అన్ని ఉన్నాయి మా పిల్లర్ గుంతలు అట్లాగా సార్ నేను ఎన్ని ప్రజావాణిలోకి రావాలి ఎన్ని మినిస్టర్ల దగ్గర పోవాలి హైకోర్టు మరి నాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నదా సార్ ఏమని నా ఆర్డర్ మీరు లెక్క చేసిర్రా
5005 గజాల మీద వానికి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది, నా 267 నా హౌస్ నంబర్, వానికి ప్లాట్ నంబర్ లేదు, హౌస్ నంబర్ లేదు అని చెప్తే మీరు ఏమన్నారు? నువ్వు ఎక్కువగా మాట్లాడగానే నన్ను నోరు మూపించి బయటకు పంపుతారు వచ్చినప్పుడు అలా. నన్ను అట్లా సార్ నేను కేసు పెడితే సివిల్ మ్యాటర్ అన్నాడు. వాణ్ణి వాణ్ణి లోపల విరుచుకొని కుర్చేసుకొని కూర్చున్న పెట్టి మమ్మల్ని ఇన్సల్ట్ చేసి పంపుతారా సార్? నేను సీనియర్ సిటిజన్, నేను సీనియర్ సిటిజన్ను, సింగరేణిలో రిటైర్డ్ అయినా అన్నా. నేను ఏమంటున్నా, ఇప్పుడు న్యాయం అనేది నీ కాడ ఇద్దరికి సమానంగా దొరకాలి. మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి కంప్లైంట్, వీళ్ళకి సంబంధం లేదు ఆ పాపను తిట్టిరని కంప్లైంట్ ఇస్తే ఆ పాపది పట్టించుకోకుండా మీరు వాళ్ళ తండ్రిని పంపించారు సరే, అది కొట్టుకున్నారా ఏం కథ ఇన్వెస్టిగేషన్ లో తేల్తది. ఎస్ అన్న, నేనేమంటున్నా, మీరు మంచి పని చేసారు. ఇగో ఈ రిసీవ్డ్ కాపీ నా దగ్గర కూడా ఉంది, మీరు ఇచ్చింది, దాని నెంబర్ కూడా ఉంది. మరి ఈయన నెల రోజుల కింద ఇచ్చినటువంటిది ఎందుకు ఇంకా కాలేదు? అంటున్నా రాజిరెడ్డి ఇచ్చింది, రాజిరెడ్డి రాజిరెడ్డి ఇచ్చింది ఎందుకు ఇంకా కేసు కాలేదు దాని మీద? ఒక మాట చెప్పే, ఒక మాట చెప్పే, ఇక ఫైనల్ గా ఒక మాట చెప్పు, నీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా? నీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా? మరి ఎందుకు చేయమన్నా, ఎందుకు చేయమన్నా? మినిస్టర్ చేయాలంటే మినిమం 1000 ఎకరాలు ఉండన్నా. ఏంది రేపు పొద్దున, రేపు పొద్దున నువ్వు రిటైర్ అవుతావు, రేపు పొద్దున నువ్వు రిటైర్ అవుతావు, నీ భూమిని కూడా ఎవడన్నా కబ్జా పెడతాడు, అప్పుడు అప్పుడు కూడా మేమే మాట్లాడతాం. మళ్ళా మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు చెప్పన్న? వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కు ఎప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు మీరు? ఇప్పుడు మరి చీటీ రామారావు ఇచ్చిందేమో, చీటీ రామారావు ఇచ్చింది గంట సేపటి ఎఫ్ఐఆర్ అవుతుంది, ఇది ఎందుకు ఇంత సేపు లేట్ అవుతుంది అంటున్నా? నిజంగా చెప్పన్నా, నీ ఆత్మసాక్షిగా చెప్పన్నా, ఇందులో నీ పైన ఒత్తిడి లేదా? నీ ఆత్మసాక్షిగా చెప్పు. ఇక అర్థమైందన్నా, ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ బాధితులకు న్యాయం చేస్తామని ఆశిస్తా ఉన్నాము. గది ఆయన కథ, రాజకీయ నాయకులకు న్యాయం. ఒక నిమిషం, కంప్లైంట్ ఇవ్వడానికి పోతే చూడు, కంప్లైంట్ ఇవ్వడానికి పోతే బస్ స్టాండ్ లో దొరికితే పట్టుకున్నామంటారు. అడిగి క్లారిటీగా రాసి, బస్ స్టేషన్ లో ఏ బస్ స్టేషన్ లో పట్టుకున్నారు, సీసీటీవీ ఉంటది కదా, కంప్లైంట్ ఇస్తాను అరెస్ట్ చేసి.